మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క సమావేశానికి ఉద్దేశించి మా రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా యువమోర్చ రథసారథి భానుప్రకాష్ గారి యొక్క సమావేశంలో ఉన్నారు. అలాగే మాతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపత్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ గారు, అలాగే రంగారెడ్డి జిల్లా యువమోర్చ అధ్యక్షులు పవన్ గారు, సిద్దిపేట జిల్లా యువమోర్చ అధ్యక్షుడు సురేష్ గారు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారి యొక్క మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారములు. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భవిష్యత్ కార్యక్రమాల గురించి, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మీద భారతీయ జనతా యువమోర్చా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పేసి నిన్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నిరుద్యోగం మీద ఉద్యోగ సాధనకై బీజేవైఎం సమరశంఖాన్ని పూరించడం జరిగింది. గత కొన్ని నెలలుగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పలు రకాలుగా పోరాటాలు చేయడం జరిగింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పుడు మరింత ఒత్తిడిని పెంచుతూ పోరాటాలను మరింత ఉధృతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండల స్థాయి వరకు ఈ పోరాటాలను ముందుకు తీసుకువెళ్తున్నాం. దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణమే ఉద్యోగాలు. సమైక్య రాష్ట్రంలో యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్య చేసుకొని ప్రాణదానం బలిదానం చేయడం జరిగింది. మాకు న్యాయం జరగకపోయినా కూడా భవిష్యత్ తరాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆ ఆత్మ బలిదానాల మీద తెలంగాణ గద్దెనెక్కినటువంటి సీఎం కేసీఆర్ 7 సంవత్సరాలుగా ఇప్పటి వరకు కూడా పెద్ద నోటిఫికేషన్ ఇవ్వలేదు. సమైక్య రాష్ట్రంలో యువతకు జరిగిన అన్యాయం కంటే కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి అన్యాయమే ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కోసం మరోసారి యువత, నిరుద్యోగులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానం చేసుకుంటే ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయంటే కేసీఆర్ బిడ్డలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. రాష్ట్రంలో ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి దాఖలాలు లేవు. 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేని కారణంగా, ఉద్యోగాలు లేకపోవడం కారణంగా 7 సంవత్సరాలుగా యువత, నిరుద్యోగులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో అప్పులు చేసి మరి లక్షలు కట్టి అప్పుల పాలై కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. 7 సంవత్సరాల నుంచి ఏజ్ దాటిపోయి దగ్గర లక్షలాది మంది ఉండొచ్చు, లక్ష వరకు కూడా ఉండొచ్చు, ఆ పై వరకు కూడా ఉండొచ్చు. యువత వాళ్ళ వయోపరిమితి దాటిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వారు అనర్హులుగా మారినటువంటి సందర్భం. కుటుంబ పోషణ భారమై వాళ్ళు కుటుంబ పోషణ కోసం వారి పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. కేవలం తమ కుటుంబంలోని బిడ్డలకు ఉద్యోగాలు వస్తే సరిపోతుంది, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తే సరిపోతాయి అని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. దీన్ని ఖండిస్తూ మేము యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు భరోసా నింపుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టినాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగాలు సాధించే వరకు కూడా మా పోరాటం ఆగదు. అందులో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా నిరుద్యోగులను, యువతను కలుపుకొని పెద్ద ఎత్తున అర్ధనగ్న ప్రదర్శన పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటు 9 ఆగస్టు అన్ని మండల కేంద్రాల్లో భిక్షాటన చేయడం జరుగుతుంది. ఈరోజు యువత పరిస్థితి, భిక్షం ఎత్తుకునే పరిస్థితి దాపరమైందని చెప్పి భిక్షాటన 13 జూలై నాడు జిల్లాల వారీగా నిరుద్యోగ గర్జనతోటి, గర్జన పేరు మీద భారీ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది.
జూలై 16 ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడి జూలై 20 ప్రతి అసెంబ్లీలో అసెంబ్లీ కేంద్రంగా నిరసన కార్యక్రమాలు జూలై 23న జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు జూలై 27 రహదారుల దిగ్బంధం 30న మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి అదే విధంగా ప్రతి మండలంలో కూడా ఉద్యోగ కల్పనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలిని విమర్శిస్తూ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం సమర్పణ ఆగస్టు 6న సంఖ్యల ప్రదర్శన ఆగస్టు 10న మౌన ప్రదర్శనలు మోకాల మీద నిలబడి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో కూడా యువతను భాగస్వామ్యం చేస్తూ నిరుద్యోగం పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలికి నిరసనగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఆగస్టు 20న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికే 2014 లో తెలంగాణలో నిరుద్యోగ శాతం 2.7% ఉంటే 2019 సంవత్సరానికి అది 8.3% చేరుకుంది డిప్లొమా పూర్తి చేసినటువంటి నిరుద్యోగ శాతం 2014 లో 6% ఉంటే 2019 లో 34% చేరుకుంది పట్టభద్రుల నిరుద్యోగ రేటు 2014 లో 7.3 గా ఉంటే 2019 లో 31.3 గా మారింది పీజీ పూర్తి చేసినటువంటి ఉద్యోగ పీజీ పూర్తి చేసినటువంటి విద్యార్థులది నిరుద్యోగ రేటు 2014 లో 7.3 గా ఉంటే 2019 లో 31.3 చేరుకుంది జాతీయ నిరుద్యోగ సగటు రేటు కంటే కూడా తెలంగాణలో నిరుద్యోగ రేటు విపరీతంగా ఉంది దేశంలో నిరుద్యోగ రేటు అత్యధికం ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉన్నది అన్ని పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు కూడా అన్ని కూడా నిరుద్యోగ విషయంలో యువతకు ఉద్యోగ కల్పన చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరుద్యోగ రేటు 4 ఇంతలు పెరిగింది 2014 నుంచి 2019 వరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో యువత నిరుద్యోగులు ఉద్యోగం భిక్ష కాదు అది మా హక్కు అని చెప్పి పోరాటం చేసేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళందర్నీ కూడా కలుపుకొని నిరుద్యోగులను యువతను విద్యార్థులను కలుపుకొని అందర్నీ భాగస్వామ్యం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనాత్మక కార్యక్రమాలు పిలుపునిస్తున్నాం దాంట్లో భాగంగా ఇప్పుడు ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటుగా జిల్లాల్లో ప్రజాప్రతినిధుల కార్యాలయాలను కూడా ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం వాటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రగతి భవన్ ముట్టడి కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలతో పాటుగా గత 10 రోజుల క్రితం భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో కార్పొరేటు ప్రైవేటు విద్యా సంస్థల ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది జీవో నెంబర్ 46ను వెంటనే అమలు పరచాలి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలా ట్యూషన్ ఫీజు కూడా 50% తీసుకోవాలా ఎన్ని రోజులు క్లాసులు నడుస్తాయి అన్ని రోజులకు మాత్రమే ఫీజులు తీసుకోవాలా అది నెలల వారీగా తీసుకోవాలని చెప్పి పోరాటం చేసిన ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 46 జీవోను అమలు చేస్తామని చెప్పారు కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితమైన తప్పిస్తే ఇక్కడ కూడా కార్పొరేటు ప్రైవేటు విద్యా సంస్థలు 46 జీవోను అమలు పరచలేవు కార్పొరేటు ప్రైవేటు విద్యా సంస్థలను కూడా హెచ్చరిస్తున్నాం ఈ కరోనా సమయంలో ప్రజలందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు ఈ సందర్భంలో మీరు నెలవారీగా ఫీజులు తీసుకోవాలా అది కేవలం ట్యూషన్ ఫీజు తీసుకోవాలా ఏవైతే యాక్చువల్ ఫీజు ఉందో దాంట్లో 50% మించి తీసుకోదు 50% మినహాయింపు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జూలై 2వ వారంలో పెద్ద ఎత్తున అన్ని ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల ముందు పెద్ద ఎత్తున ఆందోళనాత్మక కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తున్నాం వాటితో పాటుగా ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్ కమిషనరేట్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది ఈ 2 నెలల పాటుగా ఈ కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి నిరుద్యోగం మీద మాత్రం బీజేవైఎం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందే వాటితో పాటుగా గత ఎన్నికల ముందు ప్రతి నెల నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించి రెండోసారి గదనెక్కిరు అప్పటి నుంచి ఇప్పటి వరకు 31 నెలల నిరుద్యోగ భృతి 93,496 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ యువత విద్యార్థులను నిరుద్యోగులందరికీ కూడా మేము చేసేటువంటి ఉద్యమంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది భారత్ మాతాకి జై